పేషెంట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ సోడి గాలి సుధీర్ అరెస్టీ. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణి. సిద్ధు, హలో చెప్పు. ఎక్కడున్నావు? నేను బయట అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, చెప్పేయండి. నువ్వు అర్జెంట్ గా జబర్దస్త్ పార్క్ వచ్చాయి. ఇప్పుడు నేను అర్జెంటా? అర్జెంట్, చాలా అర్జెంట్. సరే 5 మినిట్స్ లో వచ్చేస్తాను. నాకు ఓకే. డార్లింగ్, ఏమైంది బంగారు, ఏడుస్తున్నావు? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు సిద్ధు. చూస్తే చూసారులే, నచ్చాలి కదా. ఎవడో నిన్ను వచ్చాడు వాడికి నేను నచ్చానంట. నువ్వు వాడికి నచ్చావా? నేను నమ్మను. నమ్మాలి సిద్ధు. నువ్వు నచ్చడం ఏంటి? కళ్ళ కింద క్యారీ బ్యాగులు మోహన్ నిన్న ముడతలు. నువ్వు నాకు నచ్చడమే ఎక్కువ. ఆడెవడో నచ్చావంటే ఆ నాకన్నా పెద్ద ఎదవై ఉంటాడు. నచ్చానంట సిద్ధు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఇంటికి వెళ్ళి మా అమ్మనని నువ్వే ఒప్పియాలి. సరే పద వెళ్దాం. సిద్ధు, మా అమ్మ నాన్నకి అన్ని నేనే. డార్లింగ్, నువ్వే మరీ వద్దు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మన అమ్మ నాన్న. అవునా అన్నయ్య? అన్నయ్య, అమ్మ నాన్న ఎవరు పంచు రేసాడు చూపించుకోడేస్తాను. అర్థమైందా? పద. ఈసే ఉందండి. అమ్మా నాన్న. ఏ, మీ ఇల్లు కదా, ఒకటి హాస్పిటల్ అనుకుంటాను. ఇదేదో? లేదండి, మా ఇల్లే. అమ్మా నాన్న. నాన్న, మన ఇంటికి ఎవరు వచ్చారు చూడు. బాబు సకలకి శంకర్, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నాన్న. శంకర్ కాదు నాన్న. అవునవును, కరెక్టే. రచ్చ రవి కాదండి. మీరు లేకండి, పైకి లేకండి. నేను మీ అమ్మాయి 1 సంవత్సరం నుంచి ప్రేమించుకుంటున్నాము. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటామండి. మా ఫ్యామిలీ గురించి చెప్పాము. మన ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు నాన్న, సూచించామని తీసుకొచ్చా. నా పేరు సీను, దీనికి నాన్నే. నాకు టీబీ ఉంది, ఇది నా పిల్ల. దీనికి క్యాన్సర్ ఉంది. నా చిన్న కొడుకు రాకేష్, వీడికి బ్రెయిన్ ట్యూమర్. అది నా పెద్ద కూతురు రేష్మి, అదో పిచ్చిది. చిన్నప్పటి నుంచి యాంకర్ అవుదాం అవుదాం అనుకుని చెప్పి చిన్న చిన్న బట్టలు వేసుకుని తిరుగుతుంటది. అలా స్టేజ్ మీద కూర్చోబెట్టాను పక్కన. బాబు మా అమ్మాయి జెల్సిల్ ఎంపీఎస్ టాబ్లెట్ లాంటిది, ఎవరు చప్పరించినా కరిగిపోద్ది. జాగ్రత్తగా. ఎవరు చప్పరించినా కరిగిపోయిద్దా? క్యారెక్టర్ కొంచెం వీక్ అనట్లేదు, మనిషి కొంచెం వీక్ అంటున్నాను బాబు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటో ఈ ఫ్యామిలీ, అమ్మ అందులో పడిపోతున్నా. మరి మీ ఫ్యామిలీ, మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, చిన్నప్పుడే అందరూ పోయారు. అందరూ పోవాల్సిందే నాన్న. ఏం బాధపడుతున్నా, కొంతమంది ముందు పోతారు, కొంతమంది చివరిని పోతారు, కొంతమంది మధ్యలోనే పోతారు. మా చిన్న కొడుకులాగా. ఏంటండి? మా చిన్న కొడుకు చచ్చిపోయాడు బాబు. ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? చిన్న కొడుకు పోయాడు కదా, అందుకే ఏడుస్తున్నా. ఆడు కిందట వారమే పోవాల్సి ఉంటుంది, ఇంతవరకు బతికాడు. ఇంకా వారం రోజులు ఎగస్తే బతి నన్ను సంతోషిస్తుంటే ఎందుకు ఏడుస్తావు నాయన? ఏమండి మరి అమ్మాయిల తరపు నుంచి కట్నం గిట్నం అంటే? కట్నం కింద రోగాలు తప్ప ఏమి ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నామండి మేము. కట్నాలు ఏమి వద్దులేండి, మీ అమ్మాయిని ఇవ్వండి, జాగ్రత్త చూసుకుంటా. మీరు దేవుడు అండి. మీరు మా అమ్మాయిని కట్నం లేకుండా మీరు చేసుకుంటారంటే అల్లుడు గారు. తప్పుగా అనుకుంటారు లేక ఏమండి? లక్ష్మి అత్తగారు. బాబు
ఏమైందండి? పోయిందా? పోయింది. ఏ ఏమైంది నాయన? ఏం లేదులేండి. రేపు మాపో నేను పోతాను. దాని పేరు మీద ఎల్ఐసి ఇన్సూరెన్స్ అన్ని బాండ్ చేయించాను. అది పోతే 3 లక్షలు, అది ఆ చిన్నాడు పోతే 2 లక్షలు, వీడు పోతే మొత్తం అంతా వస్తుంది నాయన. అలాగే అండి. జాగ్రత్త. నా కూతురు నా కూతురు మీకేమైందండి? ముక్కులు అంటున్నారు. ముక్కేమన్నా బాగాలేదా? పట్టండి పట్టండి పట్టండి, తొందర పట్టండి. ఆడి బ్రతికాడ లేడో తెలియకుండా, బ్రతికాడ లేడో కూడా కన్ఫర్మ్ చేసుకోకుండా ప్రతి వాడిని తీసుకెళ్ళిపోతున్నావు. ఏంటి మామయ్య? అమ్మయ్య పోయారు. అందరూ పోయిందండి, ఆడొక్కడు ఎందుకు? నువ్వు ఒక్కడు బ్రతికి ఏం చేస్తారా? అందరూ పోయిన తర్వాత గొడపు. పోతే పోయే ముసలో ఏదో మంచి పని చేస్తాడు. సరే నువ్వేనా భార్య, ప్రేమించాను కదా, తప్పదు. ఫీల్ తెచ్చుకొని I love you, darling. I love you too. ప్రియ ప్రియ నువ్వు దగ్గుతున్నావేంటి? ఏమండి, నాకు ప్రతి 5 నెలలకి దాగుతుంది, దగిన పళ్ళ బ్లడ్ వస్తుంది. బ్లడ్ కూడా వస్తుందా? నా ప్రియ ప్రియ నాకొచ్చింది ఏంటి?